అసెంబ్లీలో కొన్ని డాక్యుమెంట్స్ కూడా చూపించడం జరిగింది. అందులో ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ క్లియర్ గా ఆయన తరపు నోట్ ఫైల్ లో మెన్షన్ చేశారు, యాజ్ పర్ ద డైరెక్షన్స్ ఆఫ్ ద హానరబుల్ చీఫ్ మినిస్టర్, ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఇమీడియట్ గా డబ్బు విడుదల చేయండి అన్నటువంటిది ఆయన నోట్ ఫైల్ మీద సంతకం పెట్టి రాసినటువంటి దాని ప్రకారం డబ్బు విడుదల చేశారు. ఏంటి ఇందులో, ఏంటి మీరు చేసినటువంటిది ఏంటి? మీకు అనుకూలంగా కావాలనుకున్నటువంటి మాత్రం పక్కన పెడుతూ ముందుకు పోయేటువంటి పరిస్థితి ఒకటి. అసలు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది? 3,300 కోట్లు టోటల్ ప్రాజెక్ట్ కాస్టు, దాంట్లో ఒక 10%, 12%, 9% ఎంతో ఇమ్మంటే 370 కోట్ల రూపాయల్ని రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. అదే కదా ప్రధానమైనటువంటి ఆరోపణ. 370 కోట్లు 10%, 90% ఆ సిమెంట్ సంస్థ తన హార్డ్వేర్ సాఫ్ట్వేర్ రూపంలో తీసుకొస్తే 10% రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఎవరండి రిలీజ్ చేసింది? మీరు చెప్పినటువంటి గంటా సుబ్బారావు గారు రిలీజ్ చేశారా? గంటా సుబ్బారావు గారు రిలీజ్ చేశారా? ప్రేమచంద్రారెడ్డి గారు ఆ రోజు ఉన్నటువంటి ఎండీగా ఆయన రిలీజ్ చేశాడు. పోనీ ఆయన కూడా ఏమన్నా అడ్డగోలుగా సంతకం పెట్టి ఇచ్చాడా? ఆయన కూడా అయ్యా నాకు ఈ టెక్నాలజీ విషయంలో నాకు తెలీదు, మీరు 3,000 కోట్ల రూపాయల సాఫ్ట్వేర్ తెచ్చామంటున్నారు, దీని విలువ నాకు తెలీదు, మరి నేను ఎట్లా చేయాలి, ఇదిగో కేంద్ర ప్రభుత్వ సంస్థ డిజైన్ టూల్స్ అండ్ డిజైన్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ ఒకటి ఉంది, వాళ్ళకి నేను రాస్తాను, వాళ్ళు సర్టిఫై చేస్తే నేను మీకు డబ్బులు ఇస్తాను అన్నాడు. వాళ్ళకి రాశాడు, వాళ్ళు దాని విలువ ఇంత ఉంది అని నిర్ధారించారు. దాని తర్వాత ఆయన డబ్బులు రిలీజ్ చేశాడు. అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ తప్పు చేసిందా, లేక రిలీజ్ చేసినటువంటి ప్రేమచంద్రారెడ్డి గారు తప్పు చేశారా? ఇవేవి సంబంధం లేనటువంటి చంద్రబాబు నాయుడు గారు మాత్రం తప్పు చేశారు. వీళ్ళెవ్వరూ తప్పు చేయకుండా, ప్రేమచంద్రారెడ్డి గారు తప్పు చేయకుండా, సెంట్రల్ డిజైన్ టూల్ సంస్థ తప్పు చేయకుండా, సీమెంట్స్ తప్పు చేయకుండా, చంద్రబాబు నాయుడు గారు మాత్రం తప్పు చేశారు. ఎట్లా? మీరు మాట్లాడేటువంటి మాటల్లో కన్సిస్టెన్సీ ఎక్కడుంది? అన్ని కాంట్రడిక్షన్సే కనపడుతున్నాయి. అరే మేము ఒకటే అడిగాం, మీరు డబ్బులు పోయినాయి డబ్బులు పోయినాయి తెలుగుదేశం పెద్దల అకౌంట్లకి, ఆ సాక్షి పేపర్లో రాసే బదులు అకౌంట్స్ ఏవో డైరెక్ట్ రిలీజ్ చేయండి మీరు. ఇదిగో పలానా అకౌంట్లో చంద్రబాబు నాయుడు గారు అకౌంట్ ఇక్కడికి పోయింది, సింగపూర్కి పోయింది, అండమాన్కి పోయింది, అమెరికాకు పోయింది, ఇన్ని మాటలు ఎందుకు మీరు ఇన్వెస్టిగేషన్ చేశారు? ఒకటి, మీరు ఇక్కడితో ఆగారా? మీ సిఐడి కాదు ఇందులో నిజంగా ఏందో జరిగిపోయిందని భ్రమ కల్పించడానికి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈడీకి ఇచ్చారు. ఈడీ ఎన్క్వైరీ చేస్తోంది కదా ఇప్పుడు, ఈడీ ఎన్క్వైరీ చేస్తోంది ఇప్పుడు, మళ్ళీ ప్యారలల్గా సిఐడితో మీరు ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు? అంటే ఈడీ సక్రమంగా చెయ్యదు అని అనుమానం వచ్చిందా, లేక ఈడీ చేసేటువంటి ఇన్వెస్టిగేషన్లో చంద్రబాబు నాయుడు గారికి ఏమీ సంబంధం లేదు అని తేల్చేస్తారని అనుమానం వచ్చిందా? దానికని చెప్పి మీరు అభూత కల్పనలు కల్పించేదానికోసం మీ ప్రయత్నం చేస్తున్నారా? ఈడీ ఇన్వెస్టిగేషన్ చేసింది, ఎవరినో అరెస్ట్ చేసింది. ఎవరు? అసుమన్ బోస్ను ఎవరినో అరెస్ట్ చేసింది. వాళ్ళు చేసిన అక్రమాలు ఏమన్నా ఉంటే ఈడీ బయటకు పెడుతుంది. వాళ్ళు అరెస్ట్ చేశారు కదా అని ముఖ్యమంత్రి గారు ఎంత తేలిగ్గా మాట్లాడారండి. అంటే అరెస్ట్ చేయన వాళ్ళందరూ దోషులే అంటారా? ముందు అది మనకు అప్లై అవుతుంది కదా. అరెస్ట్ అయిన వాళ్ళందరూ దోషులే అని అంటే ముందు ఆ ఫార్ములా మనకు అప్లై అవుతుంది కదా. మీరు అది కాదు అని చెప్పుకుంటున్నారు కదా. వాళ్ళు అరెస్ట్ చేశారు, ఈడీ ఎన్క్వైరీ చేస్తుంది, 20 రోజుల్లో కాకపోతే 30 రోజుల్లో 40 రోజుల్లోనే ఛార్జ్షీట్ వేస్తారు, ఓపిక పట్టండి. లేదు ఈడీ కన్నా మేము గొప్పగా చేస్తామంటారా మీ సిఐడిని? ఈడీని ఆపేయండి, మీరు మీ వల్ల కాదు, మేం చేస్తామని చెప్పండి. ఎన్క్వైరీనేమో ఈడీ చేస్తుంది, వాళ్ళ దేశంలోనే మేము గొప్పగా చేస్తామని చెప్పుకునేటువంటి ఈడీ చేస్తూ ఉంటే ప్యారలల్గా సిఐడి చేత కథనాలు, లీకులు,